सुस्वागत सर आशीस मेदक निजर्ग मेरी नासन सभ्यु रेल पदनाक टिकट इच्छी इकड़ पंप सदर्भ में मेदक निजर्ग प्रजल मेदक जिवाल सदर्भ रेल पदना वो इच्छी आट नि जिंद्री कलेक्टरेट ఆఫీస్ ఇచ్చి ఎస్పీ ఆఫీస్ ఇచ్చి ఈ జిల్లా ఏదైతే మెదక్ వాళ్ళు కోరుకున్నారో రైలు కూడా కావాలంటే రైలును కూడా అందజేసిన మీకు నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను సార్. అదే విధంగా ఇక్కడ గణపురం ఆనకట్ట ఎన్నో రోజులను ఎండిపోయి ఇబ్బంది పడ్డది. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి గురై కనీసం పంటకు నీళ్లు రావాలంటే కూడా అడుక్కునే పరిస్థితిలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. కానీ మీరు సింగూరుకు సింగూరు నీళ్లను మెదక్ జిల్లాకి అంకితం చేసి గణపురం కూడా కావాల్సినప్పుడల్లా నీళ్లు వదులుకునే విధంగా మనకు హక్కు ఇచ్చి ఇక్కడ పంట కాలువకు ఎంఎన్ కెనాల్కు ఎఫ్ఎన్ కెనాల్కు నీళ్లు ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిదే. మరి ఇక్కడ ఎంఎన్ కెనాల్ ఎఫ్ఎన్ కెనాల్ కూడా 100 కోట్ల నిధులను కేటాయించి లైనింగ్ చేయించడం, అంతేగాక మంజీర మీద హల్దీ మీద కూడా చెక్ డ్యాములు ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిదే. రైతులను ఆదుకున్న ప్రభుత్వం, రైతుల కోసం ఏర్పడిన ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారిది. మరి రైతులు కూడా చాలా సంతోషంగా రైతు బంధుతోని పెట్టుబడితోని పంట కాలువల నీళ్ల ద్వారా మరి ఈ నియోజకవర్గంలో పంటలు పుష్కలంగా వంతున్నాయి సార్. ఇంకా రెండు నిజాంపేటకు నీళ్లు అందించగలిగినాం. శంకరంపేటకు గణపురంలో కాటి గణపురంలో మెదక్ కూడా కొంత పాటు మనము నీళ్లు సాగునీరు అందించాల్సిన అవసరం ఉంది సార్. అది మీ ద్వారానే అవుతది, మీరు మాత్రమే చేయగలుగుతారు. ఇక్కడ ఈ నియోజకవర్గం మొత్తం సశ్యశ్యామలం అయ్యే విధంగా భవిష్యత్తులో మాకు హామీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ మొన్న మీరు వచ్చినప్పుడు మరి మెదక్లో 50 కోట్ల నిధులను కూడా కేటాయించి మెదక్కు అనేక రకాల పథకాలను కూడా మాకు అందజేయడం జరిగింది సార్. మరి ఇక్కడ మీరు రాబోయే కాలంలో ఇక్కడ ఒక రింగ్ రోడ్ అవసరం ఉంది కాబట్టి మరి మా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అది కేవలం కేసీఆర్ వల్లనే అవుతుంది ఆ రింగ్ రోడ్ కూడా అని చెప్పేసి మొన్ననే మీరు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మీరు చూస్తారని భావిస్తూ మరి ఇక్కడ కొంతమంది అసత్య ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, మెదక్ నియోజకవర్గం అన్ని విధాలు అభివృద్ధి జరుగుతుంది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురై కేవలం ఎలక్షన్ల హామీలకే మెదక్ జిల్లా వేస్తామని హామీలు ఇచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నా సార్. ఇక్కడ ఎక్కడ నుండేవో ఆఫీసులు తరలిపోతున్నాయని ఎక్కడ కూడా పద్మక్క ఉండంగా గౌరవ కేసీఆర్ గారు ఉండంగా ఇక్కడ నుండి కొత్త ఆఫీసులు వస్తాయి తప్ప ఆఫీసు తరలిపోయే ముచ్చటే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆఫీసులు తరలి వెళ్ళే ప్రసక్తి లేదు ఊరుకునే. ఎందుకంటే కొత్తగా ఆఫీసులు తెచ్చుకున్నాం, జిల్లా ఆఫీసులన్నీ వచ్చినాయి, ఇరిగేషన్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ వచ్చింది, ఏడీ ఆఫీసులు వచ్చినాయి, రామేణపేట డివిజన్ చేసుకున్నాం, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, ఇంకా కూడా భవిష్యత్తులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని కూడా మా ప్రజలందరూ కోరుతున్నారు సార్. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని కూడా దయచేసి వాటిని కూడా మీరు హామీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతో మీరందరూ కూడా గౌరవ కేసీఆర్ గారు ఒక బిడ్డలాగా భావిస్తే నా నియోజకవర్గ ప్రజలు నన్ను ఆడబిడ్డలాగా భావిస్తూ ఆశీస్సులు అందజేసినారు. మరి మళ్ళా ఒకసారి కూడా పునరంకితమై మీ సేవ కోసం మళ్ళీ పనిచేస్తానని ఇంకా అభివృద్ధి చేసినాం, ఇంకా కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా, వాటిని కూడా గౌరవ కేసీఆర్ వల్లనే అవుతుంది, దానివల్ల మనమే చేయగలుగుతాం కాబట్టి మీరు అందరూ మరొకసారి ఆడబిడ్డను ఆశీర్వదించాల్సిందిగా చేతులు జోడించి పేరు పేరున నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు, మెదక్ ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి గారు, మాన్య మంత్రివర్యులు హరీష్ రావు గారు,
చేరి సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మిత్రులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు శశిధర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకులు ఏకే గంగాధరరావు గారు దేవేందర్ రెడ్డి గారు వెంకట్రామ రెడ్డి ఎమ్మెల్సీ గారు మదన్ రెడ్డి ఎమ్మెల్యే గారు సోములు గౌరవ సోములు గారు రైతు బంధు అధ్యక్షులు లావణ్య రెడ్డి గారు జడిపి వైస్ చైర్మన్ ఇప్పుడే కలిసిన మిత్రులు జనార్దన్ రావు గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సభకు హాజరైనటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ నా నమస్కారం ఎన్నికలలో ఇప్పుడే పద్మ దేవేంద్ర రెడ్డి గారు చెప్పినారు మీరు కూర్చోవాలి బాబు మీరు కూడా కూర్చోండి మీరు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి మీరు కూర్చోవాలి మీ తమ్ముడు మీరు కూడా కూర్చోండి ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం అడివడివి అన్ని అబద్ధాలు చెప్పడం అబాండాలు వేయడం ఇష్టం వచ్చిన ప్రచారాలు చేయడం ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేయడం జనాన్ని మోసం చేసే పని నడుస్తూ ఉంటారు ఇది ప్రజాస్వామ్య పరిణతికి మంచిది కాదు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మన దగ్గర ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలేదు అది రావాల్సిన అవసరం ఉంటుంది మీ అందరిని కూడా నేను ప్రార్థించేది ఎన్నికలు వస్తే పార్టీకో మనిషి నిలబడతారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పద్మగారు నిలబడ్డారు ఎవలో ఒకరు కాంగ్రెస్ ఉంటారు ఇంకెవలో బీజేపీ ఉంటారు ఎవలనో ఒకడో ఇద్దరో ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు మీ అందరు నేను కోరుతా ఉన్నా ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి అంటే ఏంటంటే నిలబడ్డటువంటి అభ్యర్థుల మంచి చెడ్డలు మీరు ఎట్లా చూడాలి వీళ్ళు ఎటువంటి వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారు ఇంతకుముందు గెలిపిస్తే ఏం చేసినారు ఇవి చూడాలి దానికంటే ముఖ్యంగా ఈ నిలబడ్డ అభ్యర్థుల వెనక పెద్ద పార్టీలు ఉన్నాయి ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి ఆ పార్టీల వైఖరి వాళ్ళ నడవడిక ఆ పార్టీకి అధికారం ఇస్తే ఏం చేసినారు ఏం చేయలేదనేది మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏ బాబు మీరు కూర్చోండి బాబు మీరు కూర్చుంటే గడబడ తగ్గుతుంది కూర్చోండి వెంటనే కూర్చోండి కూర్చోవా కూర్చోవాలి దయచేసి వెంటనే కూర్చోండి టైం లేదు నాకు 5 నిమిషాలు ఉంది కూర్చో కుర్చీ ఉంది కదా మంచి కూర్చునే దానికి అంత నిలబడ్డావు పార్టీల యొక్క నడవడిక కూడా మీరు చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది వాళ్ళ మంచి చెడ్డలు తెలుస్తాయి ఆ ప్రకారం మీరు నిర్ణయం కూడా తీసుకుంటే మంచిదని నేను కోరుతున్నా కూసో రాదా బాబు ఎందుక కూసోవా కూసో తెలంగాణ ఎందుక కూసాను ఏ బాబు నిలబడి కూసోవా తొందర కూసోవాలి 1 నిమిషం వెనక వాళ్ళు గడబడి చేస్తాను కదా కూసోయా కూసో ఎందుకంటే ప్రజల చేతిలో ఉండేది ఒకటే ఒక పెద్ద ఆయుధం మీ దగ్గర ఉండే ఓటు మీ ఓటు మంచి వాళ్ళకి ఇస్తే మీకు మంచి జరుగుతుంది 30 తారీఖు నాడు ఎట్లా ఓట్లు పడతాయి 3వ తారీఖు లెక్క పెడతారు ఎవరో ఒకరు ఎమ్మెల్యే అయిపోతారు ఆడికి అయిపోదు కథ ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే హైదరాబాద్లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది ఓటు అనేది మీ తలరాత రాస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి వేస్తే లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే ఆ ఓటే మనల్ని కాటేసే అవకాశం కూడా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు బీఆర్ఎస్
చరిత్ర మీ కళ్ళ ముందే ఉంది. మీ ముందే పుట్టింది, మీ ముందే పెరిగింది, మీ ముందే ప్రభుత్వంగా కూడా పనిచేసింది. కాంగ్రెస్ కూడా చరిత్ర ఉంది, 50 ఏళ్ల చరిత్ర ఉంది. నాకు ఎక్కువ టైం లేదు, ముఖ్యమైనటువంటి విషయాలు మొన్ననే మీదకొచ్చిపోయినా మీకు అన్ని విషయాలు చెప్పిన. ఇప్పుడు ఒక 4-5 విషయాలనే మీరు ఇప్పుడు చూడాల్సినటువంటి. విఆర్ఎస్ వచ్చినప్పుడు రాష్ట్రంలో సాగునీళ్లు లేవు, తాగునీళ్లు లేవు, కరెంటు లేదు, చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, చాలా గందరగోళమైన పరిస్థితులు ఉండే. అదంతా కూడా సరి చేసి ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కళ్ళ ముందర ఉంది. మీరందరూ కూడా చూసినారు, పేదల సంక్షేమం, కరెంటు, రైతులు, సాగునీళ్లు, పరిశ్రమలు, ఐటీ రంగం, వీటి మీద దృష్టి పెట్టి పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సంక్షేమంలో మనం ఇండియాలోనే 1, మనకు సాటి కూడా ఎవరు లేరు. చాలా అద్భుతమైన సంక్షేమం మనం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుల గురించి మనం ఆలోచిస్తే ఒక 5 కార్యక్రమాలు తీసుకున్నాం. ఇదే మెదక్లో నేను వచ్చిన అప్పుడున్న కలెక్టర్ గారు చెప్పినారు, సరే నీటి తీరువ నీళ్ళ ట్యాక్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో బకాయిలు ఉన్నాయి, రైతులు బాధపడుతున్నారు, అది రద్దు చేయండి, మాఫీ చేయండి అని ఆయన చెప్పినారు. మా ఎమ్మెల్యేలు మంత్రి హరీష్ రావు కూడా చెప్పినారు, అది రద్దు చేసినాం, నీళ్లకు ట్యాక్స్ లేదు, గణపురం ఆనకట్ట ద్వారా తీసుకున్న నీళ్లకు కూడా ట్యాక్స్ లేదు, కాళేశ్వరం నీళ్ళు వచ్చినా ట్యాక్స్ లేదు. రెండవది మంచి నాణ్యమైనటువంటి కరెంటు 24 గంటలు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. మూడవది రైతు బంధు పెట్టుబడి ఇస్తా ఉన్నాం. నాలుగవది మీరు పండించిన ధాన్యాన్ని కూడా కొంత నష్టం వచ్చినా సరే ప్రభుత్వమే కొంటా ఉంది. ఇవన్నీ కూడా మీకు తెలుసు, ప్రతిరోజు మీ ఊళ్ళో జరిగే పనులే. కానీ ఇప్పుడు పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, మీరు వినాలి దయచేసి అందరూ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, కేసీఆర్కి ఏం పనిలేదు, ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులు పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తుండని మాట్లాడుతున్నారు. రైతు బంధు దుబారానా? రైతు బంధు దుబారానా కాదా? రైతు బంధు ఉండానా? రైతు బంధు ఉండాలి అంటే పద్మా దేవేంద్ర రెడ్డి గెలవాలి. రైతు బంధు ఉండు కాదు, ఉంటది. మీరు పద్మను గెలిపిస్తే అది 16,000 అవుతుంది. ఏది కావాలో మీరు తెలుసుకోవాలి. రెండవది ఇంకోవేన మాట్లాడుతూ ఉన్నాడు, రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంటు కూడా వేస్టే కేసీఆర్ డబ్బులన్నీ దండగ చేస్తానని మాట్లాడుతుంది. 24 గంటల కరెంటు కూడా వేస్టా? ఉన్నానా? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలంటే చేతులు లేవడాలి ఒకపారి. కెమెరాలు అక్కడ దింపానా బాబు? ఉండాలి కదా. దానికి కూడా నేను చెప్తా ఉన్నా, పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు ఒక ఆయన, ఆయన మాట్లాడుతున్నాడు 3 గంటల కరెంటు తాగుతుందట. 3 గంటలకు మడి తడుతుందా? దానికి ఆయన చెప్పే సిద్ధాంతం 3 గంటల కరెంటు తాగు, 10 HP మోటార్ పెట్టుకున్నాడు, 10 ఆస్పర్ల మోటార్ ఉంటుందా రైతుల దగ్గర? 10 ఆస్పర్ల మోటారు 3 HP 5 HP ఉంటుంది మన దగ్గర. మరి వాటిని 30 లక్షల మోటార్లు ఉన్నాయి ఇప్పుడు రైతుల దగ్గర, మరి వాటికి డబ్బులు ఎవడి ఇవ్వాలా మార్చాలంటే? ఇది చెప్తున్నారు. మూడోది చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు? చిన్న చిన్న వాళ్ళు చెప్తలేరు, డైరెక్ట్గా రాహుల్ గాంధీ చెప్తున్నాడు, పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు, మల్లు బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ వస్తే ధరను తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తుంది. మీరందరూ కూడా ఆలోచించాలి, ఇది చాలా సీరియస్ విషయం, ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే
ఇయాల మేము రైతు బంద్ చేస్తున్నాం. ఎట్లా వస్తుంది మీకు? అక్కడ రైతు బంద్ విడుదలైతే టింగు టింగుమని మీ సెల్ఫోన్ మోగుతది. మీ బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బులు పడతా ఉన్నాయి. అంటే మీ కడుపులో సల్లగదలకుండా ఎవరికి దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్ తిరగకుండా ఏకాన లంచం లేకుండా బ్రహ్మాండంగా రైతు బంధు డబ్బులు మీకు వస్తా ఉన్నాయి. ఎవరైనా రైతు చనిపోతే కూడా అదే పద్ధతిలో రైతు బీమా వస్తా ఉంది. మీ ధాన్యం ప్రభుత్వం కొంటే కూడా మీ అకౌంట్లోకి వచ్చి డబ్బులు పడతా ఉన్నాయి 4-5 రోజులలో. మరి ధరని తీసేస్తే ధరని బంగాళ ఖాతం లేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మీ ఓటుతోనే మీ ఏలుతోనే మీ కన్ను పొడిపియాలని చూస్తుంది. మరి దానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు ధరని తీసేస్తే చాలా ప్రమాదాలు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? పొంగనే అడుగుతాడు మళ్ళా పాత విఆర్ఓలు, మళ్ళా గిరిదావర్లు, మళ్ళా పానీ నకళ్ళు, సర్టిఫికెట్లు, అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్లు పొంగనే అడుగుతాడు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 50,000 వస్తుంది. సే 20,000 దే అంటాడు. మళ్ళా దళారి రాజ్యం వస్తుంది, మళ్ళా పైరవకాల రాజ్యం వస్తుంది, మళ్ళా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి. మరి అలా కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా అవగాహన లేకుండా ఈ విషయాలు కుల్లా కుల్లా చెప్తా ఉన్నారు. వాళ్ళు అంటున్న మేము చెప్తున్నాం బాగా చెప్తా, ఒకసారి కాదు 2 సార్లు చెప్తున్నాం, 3 సార్లు చెప్తున్నారు. మా పాలసీ అదే అని చెప్తున్నారు. ఒక ఆయన కర్ణాటక వచ్చింది పెద్ద మనిషి, ఆయన ఉప ముఖ్యమంత్రి అక్కడ శివకుమార్ అని, ఆయన వచ్చి నా మీద సవాల్ పెడుతున్నాడు. నీకు తెలుసా కేసీఆర్, మేము మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం వ్యవసాయానికని. నిన్న సన్నాసి మా దగ్గర 24 గంటలు ఇస్తున్నాం కదా నేను చెప్పింది. 5 గంటలు ఇచ్చేటోడు వచ్చి 24 గంటలు ఇస్తామని చెప్తారు. ఇది కాంగ్రెస్ విధానం. అదే కర్ణాటకలో ఏం చెప్పినారు? మీకు 20 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన రైతులకు. ఇలా వాళ్ళు వచ్చి మన దగ్గర గుడగుడ ఏడుస్తూ ఉన్నారు. మా బతుకు పోయింది, ఈ దొంగ కాంగ్రెస్ నమ్మకుండ్రి, మీరు కూడా మోసపోకుండ్రి అని చెప్తా ఉన్నారు. అందుకోసం నేను చెప్పేది దయచేసి ఒకటే, రాజకీయాలంటే సులభంగా తీసుకోవద్దు, ఓటు సులభంగా లేదు. రాజకీయం అంటే చాలా గంభీరమైన విషయం, ఇదేమి సినిమా మ్యాట్నీ షో కాదు. ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆ ఓటే మనల్ని కాటేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త అని మనం చేస్తా ఉన్నా. రామాయణపేట వాళ్ళు ఉన్నారా? ముందటనే ఉన్నారు. మొన్న మీరు అడిగినారు పద్మా దేవేంద్రరెడ్డి పవర్ ఏందో చూసినారు కదా మీరు, ఆర్డీఓ ఆఫీస్ వచ్చిందా రామాయణపేటకు? హరీష్ రావు వచ్చి ఇనాగరేషన్ చేసిండా? డిగ్రీ కాలేజ్ జీవో వచ్చిందా? ఇది పద్మా దేవేంద్రరెడ్డి నా బిడ్డ అని చెప్తే వట్టిగా చెప్పలేను నేను. పద్మా దేవేంద్రరెడ్డి అనుకుంటే పనులు ఎట్లయితేయో మీరు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని నేను ఒక్కటే మాట కోరుతున్నా, ఇప్పుడు వస్తూ ఉంటే హెలికాప్టర్లో మంజీరా నది చూసిన నేను, మంజీరా నది నిండా మంచిగా నీళ్ళతో కనబడతా ఉంది. మొత్తం ఎండబెట్టింది కదా ఇదే కాంగ్రెస్, మంజీరాల దుమ్ములేసింది కదా, మహబూబ్ నగర్ పతేనగర్ కాలువలలో చెట్లు మొల్చినాయి కదా, గడ్డి మొల్చింది కదా. ఇవాళ పద్మ చొరవ తీసుకొని నన్ను తీసుకొచ్చి హెలికాప్టర్లో దింపి ఇక్కడ మిత్రుడు సుభాష్ రెడ్డి కూడా చెప్పి బ్రహ్మాండంగా రెండు కూడా బాగు చేసుకున్నాం. గణపురం ఆనకట్ట కింద 40,000 పడతా ఉంది. మీకు నెత్తి మీదనే కుండలాగా మల్లన్న సాగర్ ఉంది. ఇక్కడికి ఎక్కడికి నీళ్లు కావాలన్నా మెదక్కన్నది హైట్లో ఉంది. కాబట్టి సంపూర్ణంగా మీకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. వచ్చిన ఏరియాలకు వచ్చినాయి, రాని ఏరియాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. ఇక్కడికి రావాలి, మెదక్కు రావాలి, నర్సాపూర్ కూడా రావాలి. నర్సాపూర్ కాలువలు తవ్వుతూ ఉన్నారు, కొద్ది రోజులలో అది కూడా కంప్లీట్ అవుతుంది. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏళ్ళు మన గోస పోసుకొని ఉద్యమాలు చేస్తే మన పిల్లలను కాల్చి చంపి రాశి రంపాన పెట్టిన కాంగ్రెసు కొత్త రూపంతో మళ్ళీ వస్తూ ఉన్నది. మళ్ళీ మూసపోతే గోస పడతాం. నేను ఒక్కటే మాట చెప్పి ముగిస్తా, ఏదైనా రాష్ట్రం వెనుకకు పోయిందా ముందడికి పోయిందా అని చూడాలంటే ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం చూడాలి. ఈరోజు తెలంగాణ వచ్చినాడు 2014లో ఇండియాలో మన ర్యాంకు 18-19 ర్యాంకు ఉండే. ఈరోజు తలసరి ఆదాయంలో భారతదేశంలో తెలంగాణనే నంబర్ 1 రాష్ట్రం అని నేను తెలియజేస్తా ఉన్నా.
తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ నంబర్ 1 అని చెప్పిన మనవి చేస్తా ఉన్నా. ఎవడో వచ్చి తమాషాలు చెప్తే ఇది రాజకీయం చాలా గంభీరమైన విషయం. ఇక్కడ ఉండేటువంటి ఉద్దాగ తెలంగాణ మీతో నుండి మీ కోసం పనిచేసే పద్మ గెలిస్తే మీ రింగ్ రోడ్ గాని మరొకటి గాని మీ ఇంజనీరింగ్ కాలేజ్ గాని ఆటోమేటిక్గా నడుచుకుంటూ వస్తాయి మెదక్కు. అది పోడగొట్టుకుంటే చాలా ప్రమాదం అవుతుంది, మళ్ళీ తెలంగాణ ఇబ్బందుల పాలు అవుతుంది. కొత్త జీవోలు కొత్త మేనిఫెస్టోలో చెప్పినాం 2000 పెన్షన్ను 5000 రూపాయలు చేస్తాం, రైతు బంధు 12 నుంచి 16000 పోతుంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్న బియ్యమే ఇస్తాం మార్చి తర్వాత నుంచి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సంపద పెంచుకుంటూ ప్రజలకు పంచుకుంటూ ముందుకు పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. సంపద పెంచలేదు, మనను సర్వనాశనం చేసినారు, మళ్ళా ఇప్పుడు వచ్చి తమాషాలు చెప్తా ఉన్నారు. పద్మా దేవేందర్ రెడ్డికి ఆ కాంగ్రెస్లో నిలబడడానికి ఏమైనా పోలిక ఉన్నదా? ఏమైనా దిష్టిబొమ్మని తెచ్చి పద్మ ఎదురుగా పెడితే ఆయన గెలవాలి మనం ఓడిపోవన్నా? ఎవరు గెలవాలి? గెలవాలి కదా, పక్కా 100% మీరు గెలిపియండి. మీ తరఫున మా కోరిన కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది, నేనే వచ్చి కూర్చొని చేయిస్తాను మనవి చేస్తూ. ఎక్కువ సమయం లేదు, హెలికాప్టర్తో ఇదే తంట, ఇంకో 5 నిమిషాలు అయితే అది ఎగరది. మా గన్మ్యాన్ నాకు సైడ్ చేస్తా ఉన్నాడు కాబట్టి మీరందరూ పెద్ద మనసుతోని కారు గుర్తు కొట్టేసి పద్మను గెలిపియండి, మీ బాధలన్నీ తీర్చే బాధ్యత నాది అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ! ధన్యవాదాలు.